ఇలా పండిన అరటిపళ్ళు మనకి ఎక్కువగా ఉన్నాయి అనుకోండి వాటిని తీసేసి మనం దాన్ని లైట్ గా ఇలా కట్ చేసుకుందాం చూడండి ఈ ఎడ్జెస్ ఏమో షార్ప్ గా ఉంటాయి మనం ఈ అరటిపళ్ళని ఈ విధంగా లైట్ గా ఇలా కట్ చేసి తర్వాత దీన్ని దీని తోటి ఇట్లా ఒత్తేసేయచ్చు ఒత్తితే ఏమవుతుందంటే అది మనకి మ్యాష్ అవుతుంది ఇలా మ్యాష్ చేసి తర్వాత దీని తోటి మరి పేరుకి మనం దోస అంటాం కానీ ఇది చిట్టి చిట్టి ప్యాన్కేకుల లాగా మన ఉత్తపం లాగా ఉంటాయి కానీ చిన్నగా చేసుకోవాలి చూడండి మరొక్కసారి ఇలా అయితే దీంట్లో టేస్ట్ మంచిగా ఉండడం కోసం కొంచెం ఉప్పు వేసుకుందాం లైట్ గా చూడండి కొంచెం ఉప్పు ఎక్కువ ఉండకూడదు చాలా కొంచెం దీంట్లో మనం స్వీట్నెస్ కోసం మీరు తాటి బెల్లం వేసుకోవచ్చు బెల్లం వేసుకోవచ్చు కొంచెం తురిమిన బెల్లం వేసుకోవాలి అయితే ఈ తీపి ఎక్కువ ఉండడం వల్ల మనం ఏదైనా గానీ పెనం మీద వేసినప్పుడు కలర్ తొందరగా నలుపు రంగు వచ్చేస్తుంది అందుకని చెప్పేసి తక్కువ మంటలో దీన్ని కుక్ చేసుకోవాలి అలాగే నట్స్ తీట్లో బోల్డ్ అని జీడిపప్పు వేసుకొని చేసుకుంటారు ఎందుకంటే తినేటప్పుడు జీడిపప్పు ఉంటే చాలా బాగుంటుంది దీన్ని పండగల పూట ప్రసాదంలా కూడా మనం చేసుకోవచ్చు మనకి ఫ్లేవరింగ్ కోసం ఇందులో కొంచెం యాలకుల పొడి ఇలాంటి ప్యాన్ కేక్స్ అవన్నీ మరీ హెవీగా ఉండకుండా ఉండడం కోసం కొంచెమంతా మనం ఇందులో బేకింగ్ పౌడర్ కూడా వేసుకుంటాం మరీ ఎక్కువ కాదు సగం చెంచాడు కంటే తక్కువ వేసుకోండి ఇందులో మీరు మైదా పిండి వేసుకోవచ్చు గోధుమ పిండి వేసుకోవచ్చు ఇలా ఏ కావాలంటే ఆ పిండి వేసేసుకోవచ్చు అలాగే దీంట్లో మనం మజ్జిగ బేకింగ్ పౌడర్ మనకి వర్క్ అవ్వడానికి కోసం కొంచెం పులుపు అంటే అరటిపండులో ఉన్న పులుపు కూడా సరిపోతుంది కొంచెం అంత వేసుకున్నాను దీన్ని ఇప్పుడు దోస పిండిలా తయారు చేస్తారు అంటే ఈ మిశ్రమాన్ని దోస పిండిలా మరీ సాఫ్ట్ కాదు కొంచెం అంత గట్టి ఉండాలి ఇప్పుడు చూడండి ఇది ఒక ముద్దలా ఒక పేస్ట్లా తయారైంది అంతే బనానా దోస మిశ్రమం రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్లో మంటలో మనం దీన్ని వేసుకుందాం కానీ దీనికంటే ముందు మనం సాస్ ఈ మామిడి పండు సాస్ మనం తయారు చేయడం కోసం పండు మామిడి పండు తీసుకొని దీన్ని సాస్ రూపంలో చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న సాస్ ఏదైతే ఉందో దీన్ని మిక్సీ జార్లో వేసేసి పేస్ట్లా చేసి ఒక పెనం మీద కొంచెం పంచదార వేసి కుక్ చేసుకుంటే మనకి ఇలా తయారవుతుంది దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టి చాలా రోజుల పాటు తిని ఎంజాయ్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ సాస్తో పాటు మనకి మామిడి పండు ముక్కలు కూడా దీంతో పాటు వడ్డించుకుంటే చాలా బాగుంటుంది చెప్పాను కదా ఈరోజు ఫ్రూటీ బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చేసుకునే బ్రేక్ఫాస్ట్ మనకి అరటిపండు మామిడి పండు ఇంకా మనకి జూన్ జూలైలో కూడా మనకి మామిడి పండ్లు దొరుకుతూ ఉంటాయి బాగా టేస్టీగా ఉంటాయి కొంచెం ఖరీదు ఎక్కువైనా ఆ రుచి కలిగిన మామిడి పండ్లు జూన్ జూలైలో తినాలి ఆ మామిడి పండు సాస్ చెప్పాను కదా కేవలం ప్యూరీ చేసి పంచదార వేసి వేడి చేస్తే రెడీ ఉంటుంది పిల్లలు రొట్టెలతోటి దేనితోటి బ్రెడ్ తోటి దేనితోటైనా తింటారు కానీ ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఆల్రెడీ మిశ్రమం తయారు చేసాం ఈ మామిడికాయ ముక్కలు సైడ్లో వడ్డించుకొని తినేసి ఎంజాయ్ చేద్దాం మన మిశ్రమం రెడీ ఉంది పెనం వేడి ఎక్కుతోంది అయితే దీనికి కొంచెం అంత మనము వెన్న వేసి మనం చేసుకుందాం ఈవినింగ్ ప్రసాదం రూపంలో చేసేటైతేనేమో మీరు నెయ్యి వేసి చేసుకోవచ్చు పొద్దున బ్రేక్ఫాస్ట్లో చేసేటైతేనేమో దీన్ని మనము ఇలా వెన్న వేసి చేసుకోవాలి ఏం చేస్తున్నా అంటే కొంచెం కింద కూడా అది బాగా అంటుకుపోతుంది అన్నమాట ఇది మన దోసలా కాలిన తర్వాత ఈజీగా రాదు ఇది అంటుకుంటుంది కాబట్టి వెన్న వేసాను పెనం మరీ వేడి ఉండకూడదు ఇప్పుడు దోసలు మనం వేసేటప్పుడు ఇలా నీళ్లు చల్లితే అంటే ఇది అంత వేడెక్కకూడదు కొంచెం లైట్గా ఉండాలి మన అరటిపండుతో మనం తయారు చేసిన మిశ్రమం రెడీ ఇందులో ఆ పంచదార వేసాను కాబట్టి కొంచెం కరిగిపోయి ఉంటుంది ఇది పేరుకి దోస కానీ ముద్దల్లా ఇలా వేస్తారు చూడు దీనికి షేప్ రౌండ్గా ఉండాలని ఏం లేదు కానీ మరీ పల్సగా వేయకూడదు దీన్ని ఇలా చూపించిన విధంగా ఇలా ముద్దల్లా వేసుకోవాలి ఇది బ్రేక్ఫాస్ట్లో వడ్డించుకోవచ్చు స్కూల్ నుంచి పిల్లలు రాగానే వాళ్ళ కోసం ఇలా ఇలాంటి రకరకాల ఫుడ్లు మనం వాళ్ళకి చేసి పెట్టామనుకోండి వాళ్ళకి చదువు మీద దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది వేసిన తర్వాత చెప్పాను కదా చాలా తక్కువ మంటలో మనం వీటిని కుక్ చేసుకోవాలి దీనిపైన ఇలా మరి కొంచెం వెన్న వేసుకోండి ఇవి తొందరగా కాలిపోతాయి కింద నల్లటి రంగు వస్తుంది కానీ ఆ కాలిన టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇలా వేసి ఆ మంటని తగ్గించేసేయండి ఇలా మనము 3-4 నిమిషాల పాటు దీన్ని కుక్ అవ్వనివ్వాలి దీన్ని ఇప్పుడే ముట్టుకుంటే దీనికి అంటుకుపోతుంది అలా కాదు స్లో మంటలో దీన్ని ఇలా కుక్ చేయనివ్వండి
మన భారతదేశంలో చెప్తూ ఉంటారు. అంటే ఈ అరటిపళ్ళు మనకి పూర్తి సంవత్సరం పొడుగునా మనకి దొరుకుతాయి. అరటిపళ్ళు చెప్పడానికి నిజంగా చౌకనే. సో ఈ అరటిపళ్ళు మనకి 2-3 రూపాయలకి ఒక అరటిపండు అమ్ముతారు, 30 రూపాయలకి, 25 రూపాయలు, 20 రూపాయలకు కూడా డజన్ అరటిపళ్ళు దొరుకుతాయి. తీసుకొచ్చుకొని పిల్లలకి, ఎందుకంటే చాలా తక్కువలో మంచి పౌష్టిక విలువలు ఉన్న ఫ్రూట్స్లలో అరటిపండు ఒకటి, దాన్ని మరింత టేస్టీగా మనకు కావాల్సిన విధంగా ఇలా ప్యాన్ కేక్స్ చేసి చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్లో వడ్డించవచ్చు, లంచ్లో వడ్డించవచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా కూడా దీన్ని వడ్డించవచ్చు. కుక్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ మధ్యలో కూడా మనకి కొంచెం రంగు కనిపిస్తుందో ఇలా తిప్పండి, ఇది పర్ఫెక్ట్ కలర్, మంచి టేస్టీ టేస్టీగా రెడీ అవుతుంది. కానీ ఎంత సాఫ్ట్గా డెలికేట్గా ఉంది, ఇది పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు మీరు స్లో మంటలోనే కుక్ చేయండి. ఆహా చూడండి, ఇళ్ళల్లో అరటిపండుకి కొంచెం నల్ల రంగు వచ్చేసిందంటే చాలామంది తినరు, అది మంచిగా ఎల్లోగా ఉంటారు, తింటారు, నేను తినా అంటారు. అలాంటప్పుడు ఆ అరటిపళ్ళని వాడుకోవడం కోసం చక్కగా ఈ విధంగా మ్యాష్ చేసి మన గోధుమ పిండు, మైదా మన ఇంట్లో ఉంటుంది చక్కగా అందులో వేసి చూపించిన విధంగా చేశారనుకోండి, ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ చేయమంటారు. దానికోసం బాగా అరటిపళ్ళు తీసుకొచ్చి పండేదాకా వెయిట్ చేస్తారు చాలామంది. సో అంత టేస్టీగా ఉండేదాన్ని చూడండి. ఇప్పుడు కుక్ అవుతున్నప్పుడు ఇది కొంచెం గట్టితనం వస్తుంది రెండు పక్కల. ఇలా కుక్ అయిన తర్వాత మామిడి పండు చక్కగా ఈ విధంగా మనము కట్ చేసుకొని చిన్నప్పటి నుంచి మామిడి పళ్ళని ఇలా కట్ చేసి తినడం అలవాటు. ఎందుకంటే మా అమ్మ చిన్నప్పుడు మామిడి పళ్ళని తీసుకొచ్చి ఇలా కట్ చేసి ఈ పైన ఈ ముక్కలేమో మా నాన్నకి, తర్వాత ఆ టెంక చుట్టూ ఉన్నవని మళ్ళీ మాకు, అంటే ఇష్టంగా. సో ఈ విధంగా మనం మామిడి పళ్ళని చూడండి ఇలా చక్కగా కట్ చేసేసుకున్నాం చూడండి, పర్ఫెక్ట్. ఇంకొక సైడ్ ఇటు సైడ్ తొక్క ఉంది, ఆ తొక్కతోటి హోటల్లో ఎలా వడ్డిస్తామంటే ఇలా తొక్కతో సహా కట్ చేసేసి ఈ మామిడి పండుని ఇలా నైఫ్ తీసుకొని కట్ చేస్తారు. అంటే స్పూన్తో తినడం కోసం మామిడి పండుని ఎలా కట్ చేస్తారో అది కూడా చూపిస్తున్నాను. మన అరటి పళ్ళ దోశ రెడీ అవుతుంది చూడండి. ఈ విధంగా మనకి మరో పక్కకి కట్ కాకుండా ఇలా తీస్తారు. ముక్కలేమో ఫోర్క్తో తినేసేయచ్చు, కానీ ఈ మామిడి పండుని చూడ్డానికి అందంగా ఇలా వడ్డించేస్తారు. రెడీ, మన ప్యాన్ కేక్స్ కూడా రెడీ అయిపోయినాయి, మరి వడ్డించేసుకుందామా చూడండి ఎంత బాగున్నాయో చూడ్డానికి. వీటిని ఈ విధంగా ఉదయం పూట అద్భుతమైన మామిడి పళ్ళు అరటి పళ్ళతోటి బ్రేక్ఫాస్ట్. మన దగ్గర సాస్ కూడా రెడీ ఉంది, ఈ సాస్ని కూడా పైన వేసి మనం తినొచ్చు. మామిడి పండు, బనానా దోశ, దీన్ని తయారు చేయడానికి బాగా పండిపోయిన అరటి పండు ఒక బౌల్లో తీసి చక్కగా మ్యాష్ చేసి పెట్టుకోండి. చిటికెడంత ఉప్పు, పంచదార, జీడిపప్పు, అలాగే యాలకుల పొడి కూడా వేసి, చిటికెడు బేకింగ్ పౌడర్ వేసి, దాంతో పాటు మనం గోధుమ పిండి వేసి దీన్ని కలుపుకునేటప్పుడు మనకు కావలసిన చిక్కదనం తీసుకురావడం కోసం మనం మజ్జిగ కానీ పాలు కానీ పోసి కలుపుకోండి. మనకి మిశ్రమం చూపించిన విధంగా తయారైన తర్వాత లైట్ గా వేడెక్కిన దోశ పెనం పైన వెన్న వేసుకుని చిట్టి ఉత్తప్పం సైజ్ లో వేసుకోవాలి. తర్వాత మరి కొంచెం వెన్న దానిపైన వేసి 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత మరో పక్కకి తిప్పి 3-4 నిమిషాలు కుక్ చేసుకోవాలి. వేడి వేడిగా మనం మామిడి పళ్ళ సాస్ తోటి తింటే చాలా టేస్టీగా ఉంటుంది, మనకి బ్రేక్ఫాస్ట్ లో కావాల్సిన అద్భుతమైన ఎనర్జీ కూడా వస్తుంది.